ఎవరో చిన్న సినిమాని 300 రూపాయలు ఫ్లెక్సిబుల్ రేట్ ఉంది కదా అని చెప్పి 200 రూపాయలు 250 రూపాయలు టికెట్ అమ్ముతున్నప్పుడు నీ సినిమాకు నువ్వు అంత టికెట్ పెట్టద్దు అంటే నా ఫ్రెండ్ అయితే నేను చెప్పగలను అరే దెబ్బతింటాం రా అది కూడా ఫ్రెండ్లీ సజెషన్ ఇవ్వగలను ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ ఆలోచించవలసింది ఏంటంటే బికాస్ కొంతమంది ఇక్కడ పెద్దలు అనే వాళ్ళు ఎక్కువ మార్గదర్శకత్వం చూపిస్తారు కాబట్టి వాళ్ళు మిగతా ప్రొడ్యూసర్స్ని ఎడ్యుకేట్ చేయాలి ఇంతంత రేట్లు పెడితే థియేటర్ ఓకే అనే ఆడియన్ అనేవాడు రాకపోతే ఫ్యూచర్ దెబ్బతింటుంది ఓవరాల్గా అనేది ఎందుకంటే దేర్ ఇస్ అ క్లియర్ ఆప్షన్ ఉంది వాళ్ళకి ఇదివరకంటే ఆప్షన్ ఉండేది కాదు ఉన్నప్పుడు నేను చెప్తున్నా కదా అంటే నాకున్న నాలెడ్జ్లో 2019లో ప్రొడ్యూసర్ ఈజ్ డిఫరెంట్ 2022 ప్రొడ్యూసర్ ఈజ్ డిఫరెంట్ బికాజ్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆలోచించుకోవాల్సింది టోటల్ బిజినెస్ ఈజ్ చేంజ్డ్ టోటల్ ఆడియన్స్ చాలా చేంజ్ అయిపోయాడు 2019 తర్వాత వాడికి ఆడియన్కి ఇంటర్నేషనల్ కంటెంట్ అందుబాటులోకి వచ్చేసింది వాడి ఇంట్లోకి వచ్చి విపరీతమైన ఇంటర్నేషనల్ కంటెంట్ చూసేస్తున్నారు సో ఇరువరకు ఏంటంటే మనం ఏదన్నా గట్టిగా చెప్దాం కొత్తగా చెప్దాం అంటే ఇది మన వాళ్ళకి అర్థమవుతుంది అని ఆలోచించేవాళ్ళం ఇప్పుడు అసలు మాకన్నా బాగా అర్థం చేసుకుంటున్నాడు ఏదన్నా నా రొటీన్ ఇస్తుంటే నేను ఇది ఓటీటీలో చూస్తేలే టికెట్ కొనను అంటున్నాడు సో అంత ఎడ్యుకేట్ అయిపోయిన ఆడియన్కి మనం సినిమా చెప్పాలంటే మనం ఎంత ఫార్వర్డ్ ఉండాలి అట్ ది సేమ్ టైం మనం ఎంత జాగ్రత్తగా బిజినెస్ని చేయాలనేది నౌ ప్రొడ్యూసర్ జాబ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇంకొక 3 ఇయర్స్ ఇది చేంజ్ అవ్వని అర్థం చేసుకోవడానికి కానీ ప్రొడ్యూసర్స్ అందరూ మళ్ళీ అటు అడాప్ట్ అవ్వడానికి కానీ మినిమం 2 to 3 ఇయర్స్ పడుతుంది